హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ బ్లాక్స్. సన్సెట్లపై ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సో కొన్ని మరికొన్ని అద్భుతమైన వంటి చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో ఈ చిట్కాలు చూసే ముందు మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వంటింటి చిట్కాలు ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, సో చాలామంది ఇళ్ళలో వేసిన గుళ్ళు ఉంటాయి కదండి, సో ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా పప్పు డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటారు కదా. మనకి కొన్ని రోజులకి ఏమవుతుందంటే పురుగు పట్టుకుని కానివ్వండి, అలాగే పిండి పిండిగా అవుతూ ఉంటాయి వేరుశనగ పప్పు అనేది. సో మనకి ఎప్పటికీ పురుగు పట్టకుండా అలా పిండి పిండిగా అవ్వడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి, ట్రై చేయండి. సో మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, సో ఈ బిర్యానీ ఆకులను రెండు తీసుకోండి. సో ఈ రెండు తీసుకుని వీటిని హాఫ్కి కట్ చేసుకొని దీంట్లో వేసేయండి. సో తర్వాత మూత పెట్టేసుకోండి. సో బిర్యానీ ఆకులు వేసాం కదండి, ఈ స్మెల్కి మనకి ఎప్పటికీ వేరుశనగుళ్ళకి పురుగు అనేది పట్టవండి, చాలా రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి, మంచిగా ఉపయోగపడుతుంది. ఇది మన రెండో టిప్ అండి. సో రెండో టిప్ ఏంటంటే, సో మన ఇంట్లో ఎక్కువగా దోమలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, సో ఆ దోమలు రాకుండా ఒక చిన్న చిట్కా చెప్తానండి. సో మనకి చిన్నులపాయలు ఉంటాయి కదండి మన ఇంట్లో, సో పైన పొట్టు ఉంటుంది కదా, సో ఈ పైన పొట్టు అనేది తీసేసుకోండి దీంట్లో. సో కొన్ని ఏంటంటే పొడుగ్గా వస్తాయి కాబట్టి దీన్ని చిన్న చిన్న వాటిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ పొట్టుని. సో ఈ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు వేయండి. నెక్స్ట్ ఒక కర్పూరపు బిల్ల వేస్తున్నాను, ఒక కర్పూర బిల్ల వేస్తున్నానండి. సో మీకు ఒక బిర్యానీ ఆకైతే సరిపోతుంది. కొంచెం స్మెల్ అనేది కొంచెం ఎక్కువగా రావాలంటే ఇంకొక బిర్యానీ ఆకైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఒక దీంట్లో మనం చిన్నుల్లిపాయలు పొట్టు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక కర్పూర బిల్ల వేస్తున్నానండి. సో ఇప్పుడు మనం ఈ కర్పూర బిల్లని వెలిగిద్దాం. ఈ ఆకు కూడా మంట అనేది పట్టే విధంగా ఉంచుకోండి. ఇలా మంట అనేది కూడా అంతా స్ప్రెడ్ అవుతుందండి. సో ఈ ఘాటైన స్మెల్ అనేది మన ఇంట్లోకి అసలు దోమలు అనేది రాదండి. ఈ పొగకి ఈ స్మెల్కి దోమలు అనేది అసలు మన ఇంట్లోకే రావండి. సో తప్పకుండా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. మన మూడో చిట్కా అండి. సో నార్మల్గా మన ఇంట్లో వాడుకునే రైస్ ఉంటాయి కదండి, సో మనం అన్నం వండుకునేటప్పుడు మనం రైస్ అనేది కడిగి పెట్టుకుంటాం కదా, సో వాటర్ అనేది మనం వేస్ట్ అంటే వేస్ట్గా పడేస్తుంటాం కదా. సో ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మన ఇంట్లో హార్పిక్ ఉంటుంది కదండి, సో హార్పిక్ని ఒక 2 స్పూన్స్ 1½ స్పూన్ కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం దేనికి వాడతామంటే, మామూలుగా మనకి గ్యాస్ దగ్గర కానివ్వండి, అలాగే షింక్ దగ్గర కానివ్వండి, అలాగే బండల మీద మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదండి. సో మనం ఇల్లుదుడిచే కర్రతో ఎంత గట్టిగా రుద్దినా సరే ఒక్కసారి మరకలు అనేవి పోవు. సో అవి ఆ మరకలు అనేవి ఈజీగా పోవాలంటే కొంచెం బియ్యం కడిగిన వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ మన హార్పిక్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకొని, మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఈ స్క్రబ్బర్ని ఇలా ముంచుకొని, సో మనం ఎక్కడైతే మనకి మరకలు ఉన్నాయో మురుకున్నదో అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చండి. నేను మీకు ఇప్పుడు మరకలు ఎలా పోతాయి లేదా అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా అండి, నేర్ పాలిష్ మరకలు అనేవి పడింది కదా. సో మనం ఇల్లు దూచుకున్న కర్రతో తుడిస్తే ఈ మరక అనేది పోదండి. సో దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న దాంతో ఈజీగా పోతుంది, ఒకసారి చూడండి. చూసారు కదా లైట్గా పోతూ ఉంది. చూసారు కదా మనకి ఎంత ఈజీగా పోయిందో. సో అలాగే మనకి మరకలు కూడా పోతాయండి ఈజీగా.
సో తప్పకుండా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, గోడ పక్కన మనకలు అనేవి మనకు కనిపిస్తూ ఉంది కదా అండి. సో దీన్ని మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు అండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లో ఒకసారి స్క్రబ్బర్ని ముంచుకొని, సో ఇప్పుడు చూడండి ఎలా పోతుందో. సో మనం ఎక్కువగా ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ అట్లా నార్మల్గా అంటే పోతుంది. చూస్తున్నారు కదా, మరక అనేది లేదు, చాలా నీట్గా వస్తుందండి. సో అంతే కదండి, మనకి ఇంకా డోర్స్ దగ్గర మచ్చలు మచ్చలుగా పడతాయి కదండి, డోర్స్ దగ్గర కానివ్వండి, గడపల మీద కదండి మచ్చలు మచ్చలుగా ఉన్నప్పుడు కూడా ఈ లిక్విడ్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో అంతేకాకుండా మనకి మిగిలిపోయిన లిక్విడ్ అనేది ఉంటుంది కదండి, సో మిగిలిపోయిన లిక్విడ్ని మనం వేస్ట్గా పోనీయకుండా ఒక బాటిల్లో వేసుకొని, మనం స్ప్రే బాటిల్లో కూడా యూజ్ చేసుకొని, మనకి ఎక్కడైతే మురికి మరకలు ఉన్నాయో అక్కడ బ్రష్ చేసుకొని ఈ స్క్రబ్బర్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి, బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన లాస్ట్ టిప్ ఏంటంటే, చాలా మంది మనం గ్యాస్ దగ్గర యూజ్ చేస్తాం కదండి, సో గ్యాస్ అనేది వాడినప్పుడు ఒకసారి పాలు పొంగిపోయినప్పుడు కానివ్వండి, టీ పొంగిపోయినప్పుడు, అలాగే మనం రైస్ అన్నం వండుకున్నప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అనేది ఆ పాలు అనేవి మనము గ్యాస్ అనే మంట వచ్చే హోల్స్ అనేది పడిపోతుంది కదా, సో అలా స్టక్ అయిపోవడం వల్ల మంట అనేది కొంచెం తక్కువగా అంటే లైట్గా కనిపిస్తూ ఉంటుంది, మంట అనేది పూర్తిగా రాదండి. సో ఆ హోల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఒక చిన్న చిట్కా యూజ్ చేసి చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మన ఇంట్లో వేస్ట్గా పడేసిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, అయిపోయిన టాబ్లెట్స్ కానివ్వండి, అలాగే ఎక్స్పైరీ అయిపోయిన డేట్స్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి, సో వాటి వల్ల కూడా మనకి యూజ్ ఉంటుంది, ఎప్పుడు పడేసుకోవద్దండి. సో ఇది చూస్తున్నారు కదా, సో ఈ టాబ్లెట్స్ అనేది నేను చివర అనేది కట్ చేస్తున్నాను, సన్నగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సో ఇట్లా సన్నగా కోపులాగా చివరి ఉంటుంది కదండి టాబ్లెట్స్కి అంచులు, సో ఇలా కట్ చేసుకోండి. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో నార్మల్గా మనకి గ్యాస్ ఉంది కదా అండి, దీనికి హోల్ ఉంటుంది కదా, సో ఈ హోటల్లో పాలు అనేవి నీళ్లు అట్లా పొంగిపోయినప్పుడు కానివ్వండి, దీన్ని స్టక్ అయిపోయి మంట అనేది మనకి పూర్తిగా రాదండి. సో మనకి ఈ హోల్ అది దీన్ని యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, చూసారు కదా, దీని లోపలికి వెళ్ళిపోతుందండి, హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఏదైనా మట్టి ఉన్నా, ఏదైనా డస్ట్ ఉన్నా సరే, ఏదైనా వాటర్ మార్క్ ఉన్నా సరే ఈజీగా పోతుందండి. సో ఇలా అన్ని హోల్స్లో పెట్టుకొని సో మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు అండి, అప్పుడు మంట మనకి పూర్తిగా సో బాగా వస్తుంది, సో మంచిగా యూజ్ అవుతుందండి. ఈ టాబ్లెట్స్ని యూజ్ చేసి మనం ఇంకొక రకంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో నార్మల్గా మనం గ్యాస్ని క్లీన్ చేసుకోవడానికి రకరకాల లిక్విడ్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదా, సో గ్యాస్ మొత్తం అయితే బాగా క్లీన్ చేసుకుంటాం కానీ మనం ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా, సో దీన్ని మాత్రం క్లీన్ చేసుకోవడానికి కుదరదండి. సో ఎందుకంటే మనకి ఇది రుద్దడానికి కొంచెం అన్ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని వదిలేస్తూ ఉంటారు. సో దీన్ని ఈ టాబ్లెట్ని యూజ్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ టాబ్లెట్ ఉంది కదండి అట్టపెట్ట అనేది, సో ఈ సైడ్ అంచులు ఉంది కదండి కోప్క, సో దీన్ని ఇట్లా అంచులు మట్టి అయితే ఎక్కడుందో, సో దీన్ని మొత్తం తిప్పుతూ ఇట్లా అనుకుంటూ ఉండండి, మట్టి అనేది పూర్తిగా పోతుందండి. అలాగే దీని లోపల కూడా మనం టాబ్లెట్ని పెట్టుకోవచ్చు. చూడండి మట్టి ఎలా వస్తుందో, చూడండి మట్టి పైన ఎలా లేస్తుందో. సో మనం క్లాత్తో క్లీన్ చేసేటప్పుడు ఈ మట్టి అనేది ఇంత నీట్గా రాదండి. సో మనం యూజ్ చేసే టాబ్లెట్స్తో ఇలా వాడుకోవచ్చు, ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇలా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి, తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చిట్కా అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి, సో మీ లైక్లు ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది, సో వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి ఎంతో కొంత అనేది ఉపయోగపడుతుందండి. సో నచ్చితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మరొక మంచి చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బై బై.